కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత రోగులను వేధిస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు సరైన తాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో డాక్టర్లు డయాలసిస్ చికిత్సలు నిలిపివేశారు. దీంతో కిడ్నీ బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీటి కొరతతో వాష్రూమ్లకు తాళం వేశారు ఆసుపత్రి సిబ్బంది. ఇక తాగేందుకు డాక్టర్లు బయట నుంచి డబ్బాలోని నీరు తెచ్చుకుంటున్నారు. నీటి బాధల గురించి ప్రభుత్వ పెద్దలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడలేదని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాగునీటి సమస్య తీర్చాలని పేషెంట్లు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. కామారెడ్డిలోని ప్రభుత్వ ఏదే ఆసుపత్రిలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులకు కనీసం తాగునీటి వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన గత నెల రోజులుగా చూస్తున్నాము. ఆసుపత్రికి ప్రతిరోజు వేల సంఖ్యలో ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు వస్తుంటారు. కానీ కనీసం వారికి తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోగులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో నీటి కొరతతో డయాలిసిస్కు వచ్చేవారు కూడా చికిత్స నిలిపివేశారు డాక్టర్లు. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ పేషెంట్స్. అధికారులకు ఎన్నిసార్లు తమ దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు పట్టించుకుంటున్నటువంటి పాపన పోవట్లేదని చెప్పేసి రోగులు బాధపడుతున్నారు. కనీసం తాగునీటి కొరత వల్ల ఆసుపత్రిలో వస్తున్నటువంటి రోగులు కావచ్చు, ఇటు వైద్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా ఇటు అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమవుతున్నారే చెప్పవచ్చు. పూర్తిగా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి గోదావరి నీటిని పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడ నీటి కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ నీటి సదుపాయం లేక వాష్రూముల్లో ఎవరైతే డాక్టర్లు వస్తున్నారో డాక్టర్లకు కావచ్చు, ఇటు పేషెంట్లకు కావచ్చు నీటి సౌకర్యం లేకపోవడంతో అటు వాష్రూమ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు కావచ్చు, రోగులు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని పడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అనేక సార్లు ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, అధికారులకు ఈ సమస్యని విజ్ఞప్తి చేసినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. ఆసుపత్రిలో పూర్తిగా నీటి సదుపాయం లేకపోవడంతో ఇటు రోగులు, వారి బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి నగరం నడిపొడ్డున ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి ఏరియా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఇతర పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కావచ్చు, అలాగే కర్ణాటక నుంచి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు వస్తుంటారు, పోతుంటారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం తాగునీరు లేక అలాగే వాడుకకు సంబంధించినటువంటి నీరు కూడా లేకపోవడంతో ఇటు వైద్యులు, రోగులు, రోగులతో వస్తున్నటువంటి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేద రోగులే వస్తారు. కనీసం వారికి బయట కొనుక్కొని నీరు తాగే, బయట నీరు కొనుక్కొని తాగే పరిస్థితులు కూడా ఉండని చాలా మంది కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి వస్తారు. గత కొన్ని రోజులుగా అయితే ఈ నీటి సమస్యను తీర్చాలని చెప్పేసి అటు కార్పొరేషన్ కావచ్చు, అలా కామారెడ్డి పట్టణంలోని మున్సిపాలిటీ కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధి ఎవరైతే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారో అతని వద్దకు కూడా చాలా సార్లు సమస్యను తీసుకున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని రోగులైతే బాధపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.